హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ రోజుటి వీడియోలో మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ అనేది షేర్ చేస్తున్నానండి. అలోవెరా హెయిర్ ప్యాక్ అన్నమాట. సో ఈ ప్యాక్ యూజ్ చేయడం వల్ల ఎవరికైతే హెయిర్ అనేది రఫ్గా ఉంటుంది అండ్ ఎవరికైతే హెయిర్ గ్రోత్ అనేది లేదో వాళ్ళకి హెయిర్ ప్యాక్ అనేది బాగా యూజ్ అవుతుందండి. సో 30 డేస్ ఛాలెంజ్ అని కూడా అనుకోవచ్చు. ఒక 4 టైమ్స్ 3 టైమ్స్ మీరు యూజ్ చేసేటప్పటికి మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది అన్నమాట. సో ఇంకా మనం ఈ ప్యాక్కి కావాల్సింది ఏంటంటే కలబంద అండి. ఈ కలబంద కూడా ఫ్రెష్ది, అంటే చెట్టు నుంచి తీసుకునే జాయింట్ మాత్రమే. అండ్ జల్లలు అయితే మార్కెట్లో దొరికేవి వాడుకుంటా, ఫ్రెష్గా వాడుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడైతే నేను నా హెయిర్ లెంత్కి తగ్గట్టుగా నేను ఇంత అనేది తీసుకున్నానండి. కొంచెం లేత కలబంద అయితే మనకి పీసెస్ డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. కొంచెం ఉదరగా ఉందంటే మాత్రం లోపల గుజ్జు ఉంటుంది కదా జెల్లు, ఆ జెల్ తీసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా వీడియోలో మీకు చూపిస్తున్నాను, సో మీకు అర్థమవుతుంది. అండ్ ఇందులోకి ఇంకా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కరివేపాకు అండి. సో మనకి కరివేపాకు రసం వల్ల మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది, నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను అనమాట. అలానే ఈ ప్యాక్లో కూడా మనం కరివేపాకు వాడడం వల్ల ఆ కరివేపాకు జ్యూస్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ బాదం కూడా అలానే వాడతామండి. అండ్ బాదం పప్పు లేదు అనుకుంటే బాదం ఆయిల్ ఉందంటే ఆయిల్ కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. సో ఈ మూడు ఉంటే సరిపోతుందండి మనకి ప్యాక్ అనేది. సో ఈ మూడు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది నాకు తెలిసి. సో ఈ మూడు కూడా మనం మంచిగా మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో కలబంద మెత్తగా అయిపోతుంది, బాదం మెత్తగా అయిపోతుంది, కరివేపాకే కొంచెం టైం పడుతుంది. సో మీరు మంచిగా ఎక్కువ వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ అనేది పోసుకొని మీరు మంచిగా పేస్ట్లా చేసేసుకోండి జెల్లాగా. మరీ పలుచగా అయితే కారిపోతుంది, చూసుకొని చేసుకోండి. ఎందుకంటే మనకి కలబంద అనేది గుజ్జు జెల్లీగా ఉంటుంది కదా వాటరీగా. సో చూసుకొని ఈ మూడు కూడా చక్కగా మనం పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే నిమ్మకాయ రసం అనేది వేసుకోవాలండి. ఈ నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల మీకు ఇచ్చింగ్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో తగ్గుతుంది, డాండ్రఫ్ ఏదైతే ఉంటుందో తగ్గుతుంది అన్నమాట. సో నిమ్మకాయ వాడడం వల్ల హెయిర్ అనేది వైట్గా అయిపోతుంది అది ఇది అని అనుకుంటారు చాలామంది, బట్ అంతేం అయిపోదండి. మనం రోజు పెట్టుకోం కదా, వీక్లీ వన్స్ ఈ ప్యాక్ అనేది వాడతాం. సో నాకైతే ప్రజెంట్ నేను చాలా హెయిర్ ప్యాక్స్లో నేను లెమన్ అనేది యూజ్ చేస్తున్నాను, నాకైతే ఎలాంటి వైట్ హెయిర్ ఇంకా రాలేదు. సో అందుకే నేను ఎలాంటి డౌట్ లేకుండా మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఆవదం అనమాట, మీరు ఆల్రెడీ తలకి ఆయిల్ పెట్టుకున్న హెయిర్ మీద రాసుకుంటే ఈ ప్యాక్లో ఆయిల్ వేయక్కర్లేదు. పొడి తల మీద కానీ ప్యాక్ వేసుకుంటున్నట్టుకైతే ఇందులో ఆవదం అనేది 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్, అంటే హెయిర్ లెంత్ని బట్టి ఆవదం అనేది వేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. ఎప్పుడైనా కానీ మనం ప్యాక్ వేసుకునేటప్పుడు జుట్టుకి చిక్కులు లేకుండా చూసుకోండి. సో పొడి జుట్టు మీద, చిక్కుల జుట్టు మీద మనం అప్లై చేసుకున్నాం అనుకోండి, తలక్షణం చేశాక మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. సో అలా కాకుండా చక్కగా మీరు జుట్టు అంతా కూడా చిక్కులు తీసుకొని నీట్గా పాయ పాయ తీసుకొని మనం ప్యాక్ అప్లై చేసుకున్నాం అనుకోండి, సో మనకి ఎలాంటి హెయిర్ ఫాల్ అనేది అవ్వదన్నమాట తలక్షణం తర్వాత కూడా. సో ఈ ప్యాకే కాదు, ఏ ప్యాక్ వేసుకున్నా ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటున్నాను. సో ఇదైతే నేను ఒక 1 మంత్ అనేది యూజ్ చేశానండి, నాకు చాలా అంటే చాలా నచ్చింది. సో నాకు నచ్చి నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇందులో స్మెల్ కూడా కలబంద స్మెల్ నచ్చే, అంటే ముదర కలబంద వేసుకుంటే కొంచెం స్మెల్ వస్తుంది, లేత కలబంద వేసుకుంటే అంత స్మెల్ ఏం రాదు. అదే నేను అంటే చూసాను అనమాట వాసన ఎలా వస్తుందని చెప్పేసి. సో ఇంకా మనకి కరివేపాకు గట్ట ఉంటుంది కనుక మనకి పర్వాలేదు. సో ఇక్కడ చెప్తున్నాను కదా మీకు, నేను అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచుకొని తర్వాత తలక్షణం చేసుకున్నాను. మీరు కూడా 15 నిమిషాలు ఉంచుకొని తర్వాత తలక్షణం చేసుకోండి. తలక్షణం తర్వాత నేను నా హెయిర్ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇంకొకటి ఏంటి, మీకు ప్యాక్ రిజల్ట్ తెలియాలి అనుకుంటే మీరు తలక్షణం చేశాక కండిషనర్ యూజ్ చేయకండి. మనకి కలబందనే మంచి కండిషనర్గా పనిచేస్తుంది అనమాట. అంటే మీకు చక్కగా రిజల్ట్ తెలియాలి అనుకుంటే కండిషనర్ అస్సలు యూజ్ చేయకండి. మనకి కలబంద అనేది మన హెయిర్కి చాలా స్మూత్ అండ్ షైన్ చేస్తుంది, మనకి మంచి కండిషనర్గా పనిచేస్తుంది అనమాట. సో నాకు కలబంద ఎక్కువ యూజ్ చేస్తాను కదా, నేను మా ఇంట్లోనే చెట్లు కూడా పెంచుకుంటున్నాను. సో నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకొని నేను యూజ్ చేసుకుంటాను. అలానే మనకి కరివేపాకు వల్ల కూడా, కరివేపాకు బయట నుంచే కాదండి మనం కూరలో చారులో కూడా కరివేపాకు తింటే చాలా మంచిదని మన ఇంట్లో వాళ్ళు చెప్తూనే ఉంటారు, బట్ మనం వినము.
సో వింటే మాత్రం మీ హెయిర్ మంచిగా నల్లగా అండ్ జుట్టు ఎదుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో కరివేపాకు కూడా చాలా మంచిదండి మన హెయిర్కి. అండ్ బాదం పిక్కలు లేవు అనుకుంటే బాదం ఆయిల్ ఉంటే కూడా వేసుకోవచ్చు, దీని ప్లేస్లో అది వేసుకోవచ్చు, పిక్కలు ఉంటే పిక్కలే వేసుకోండి. సో నాకైతే ఈ ప్యాక్ మంచి రిజల్ట్ వచ్చింది, మీకు కూడా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద నా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేశారంటే గంట సింబల్ వస్తుంది, అది క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నా ఛానల్లోన హెయిర్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉంటుందండి, హెయిర్ ఫాల్కి, ఆయిల్స్ అని, ప్యాక్స్ అని. సో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేయండి. నేను చివరి వరకు, ఐ మీన్ చివరిన నేను తలక్షణానం చేశాక నా హెయిర్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు వీడియో క్లిప్ అనేది యాడ్ చేశాను. సో వీడియో అయితే కంటిన్యూ చేయండి.